కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీకి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజీని మంజూరు చేయాలని పాదయాత్ర నిర్వహించడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేసి కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం ఇచ్చారు. ఈ పాదయాత్ర ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించాలని, జిల్లాలో మెడికల్ కాలేజీ మంజూరు చేయాలి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయాలి, కరోనా పేషెంట్లకు ఐసోలేషన్ సెంటర్లో పౌష్టిక ఆహారాన్ని అందించాలని, కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోటా శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి సమస్యల మీద కలెక్టర్ గారికి విన్నతి పత్రం ఇచ్చాం. ముఖ్యంగా పాదయాత్రలో ప్రధానంగా ప్రభుత్వానికి మనం డిమాండ్ చేస్తున్నాం, ఈ జిల్లాలో మెడికల్ కాలేజీని వెంటనే ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్నటువంటి పేద గిరిజన ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి, అట్లనే ఐసోలేషన్ సెంటర్లలో ఆపరేటర్ చేయడానికి ఆక్సిజన్ ఉన్న సిబ్బంది లేనటువంటి పరిస్థితి, వెంటనే సిబ్బందిని నియమించాలి, సరైనటువంటి డాక్టర్ల కొరతని పూర్తి చేయాలి, ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కరోనాతో అనేక మంది బాధపడుతున్నారు, చనిపోతూ ఉన్నారు, వాళ్లకు మెరుగైనటువంటి వైద్యం అందించాలంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని ఈ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే కనీసం వైద్య సౌకర్యం అందుతుందని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. అంతేకాకుండా కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రతి పేద ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము పాదయాత్ర ద్వారా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేశాం. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.